मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी गारु तानु लब्धिदारुलकु अंदिस्तुन्नटुवंटि संक्षेम पथकालन्नी कूडा सीएम क्यांप कार्यालयंलोने बटन नोक्की लब्धिदारुल खातालो अमौंट जम चेयडमु एदैना कार्यक्रमं प्रारंभिंचडमु इवन्नी सीएम क्यांप कार्यालयं नुंडि चेस्तुन्नप्पुडु मीलो गुर्तुंदा लेदा मीरु कोंदरिकैना डेफिनेटली फालो अय्यि उंटारु మనం చాలాసార్లు వీడియోలలో మాట్లాడుకున్నాం అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన బలమే జనం నిత్యం జనంలో ఉండే వ్యక్తి కనీసం ఏమైనా సమీక్షలకు సంబంధించి తన సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు చేసుకున్నాం మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇటువంటి పథకాలకు సంబంధించి ప్రోగ్రాంలైనా ఎక్కడైనా బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి ఈ పథకాలను ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల అకౌంట్లో డబ్బు జమ చేయడము లేకపోతే మరొకటి చేయొచ్చు కదా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తే జనాలతో టచ్లో ఉన్నట్టు ఉండాలి కదా అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఆల్మోస్ట్ మనం అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత తన దూకుడు కూడా పెంచుకుంటూ ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన కార్యక్రమాన్ని జనాల మధ్య బహిరంగ సభ వేదికల మీద నుండి అందిస్తూ ఉన్నారు. మీరు గమనించండి వరుస పెట్టి అండ్ జిల్లాల పర్యటనలు వెళ్తూ ఉన్నారు, దూకుడు పెంచుతూ ఉన్నారు. మొన్నటికి మన నర్సాపురం వెళ్ళారు, ఈరోజు సిక్కోలు జిల్లా నర్సన్నపేటకి వెళ్తున్నారు, శ్రీకాకుళం జిల్లాకు. ఆ నర్సన్నపేటలో జగనన్న భూరక్షకు సంబంధించి జగనన్న భూ హక్కుకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అయితే అంతకంటే ముందు అక్కడ ఒక భారీ రోడ్ షోలో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతూ ఉన్నారు. దూకుడు పెంచారు, వరుసపెట్టి జిల్లా పర్యటనలు రోడ్ షోలతో నిత్యం జనం ముందుకు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచిగా దూకుడుగా అయితే మంచిగా అయితే ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరికొన్ని జిల్లాల పర్యటన కూడా త్వరలో వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా త్వరలో మదనపల్లికి కూడా వెళ్లాల్సి ఉండే, ఆ మదనపల్లిది కొంచెం వాయిదా పడింది అని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు వీళ్ళిద్దరూ కూడా ప్రకటించారు. మొత్తం మీద అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా జిల్లాల పర్యటన జనం ముందు ఉండేలా బహిరంగ సభలు, రోడ్ షోలు అండ్ రోడ్ షోలు జనానికి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దగ్గరగా చేస్తాయి. ఎందుకంటే ఆయన నిత్యం జనంలో ఉండేవాళ్ళు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అసలు సంక్షేమ పథకాలు ఆడ బటన్లోకి అందించడం ఏంటి సారు? ఇక్కడ నాకు బహిరంగ సమావేశాలు సభలు పెట్టి ఆ సభావేదిక మీద నుండి ఇచ్చి తద్వారా మీరు కాస్త మాట్లాడితే ఎక్కడో ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు అని చెప్పి అనుకోరుగా జనం కూడా అని. మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని ఆ విధంగానే చేస్తూ ఉన్నారు అండ్ ప్రతిపక్షాల మీద కూడా చాలా దూకుడుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల మీద కూడా చాలా ఘటైన పదజాలంతో తారైతే విరుచుకుపడుతూ ఉన్నారు. ఏ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించినా అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండానే పవన్ కళ్యాణ్ అయితే ఒక కోటింగ్ అయితే వేసుకుంటూ పోతున్నారు. ఆ తర్వాత అఫ్కోర్స్ వీళ్ళు బయటకు వచ్చేసి తనను తన ప్రభుత్వాన్ని కనుక విమర్శిస్తూ ఉన్నారనుకోండి, ఎనీహౌ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఏం చేస్తున్నారో, ప్రభుత్వంగా వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో చెబితే జనానికి రీచబిలిటీ మరింత ఈజీగా ఉంటుంది కదా.